அண்ணா நமஸ்தே அண்ணா அசோக் அண்ணா ஆட்டோ டிரைவர் அசோக் ஆட்டோ டிரைவர் ஓகே அண்ணா அசோக் அண்ணா ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయన్న మళ్ళీ ఎలా ఉండబోతుంది అంటే వరంగల్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో అంటే నేను ఇక్కడ వరంగల్లో ఉన్నాను కాబట్టి వరంగల్లో ఇప్పుడు మీ నియోజకవర్గం గురించి అడగాలి నేను ఎలా ఉంది మీ నియోజకవర్గం ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎట్లా చేస్తున్నారు ఓకే అన్న పర్వాలేదు అన్న పర్వాలేదు అన్న పథకాలు కానీ సంక్షేమ అభివృద్ధి కానీ అన్నిట్లలో ముందుకు సాగిస్తాను బాగానే ఏం లేదు అన్న ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసిండు అన్న చేసిండు మీ ఆటో వాళ్ళకి ఏమన్నా చేసిండు ఆటో వాళ్ళకి చేసిండు నా కొంచెం సమస్య ఉన్నా కూడా తీర్చిండు మా పాపకు ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోతే చెప్తే ఇట్లా ఫోన్ కొట్టిండు సాల్వ్ చేసాడు ఓకే సో మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న మరి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది టీఆర్ఎస్ ఉంది మూడు కూడా పోటాపోటీగా ఫైట్ చేసుకోబోతున్నాయి మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశం అతి తక్కువ మెజార్టీతోటైనా వినయ్ భాస్కర్ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ మరి రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో కూడా కేసీఆర్ వచ్చే ఆలోచన మంచిగా ఉన్నాయా అన్న ఓకే పర్వాలేదు మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమైనా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం లేదా ఏది లే అన్న మన 30 డివిజన్ లో మొత్తం బీఆర్ఎస్ వస్తుంది డౌట్ లేదు తిరుగులేదు వినయ్ అన్నకు కాంగ్రెస్ నుండి బలమైన లీడర్ వచ్చేసి నాయనారాయణ రెడ్డి అంటారు జంగారెడ్డి రెడ్డి అంటారు వాళ్ళది ఇంకా ఏది కన్ఫర్మ్ తెలియలేదు ఏం ఇబ్బంది ఏం లేదు వినయ్ అన్నకైతే అది పక్క ఇదిగా థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్తే ఏం పేరు అన్న మీ పేరు నా పేరు పవన్ 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 ఓకే అన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికి 10 ఏళ్ళు అయింది ఎలక్షన్స్ మళ్ళీ ఇప్పుడు 2023 ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఈసారి ఎలా ఉండబోతుంది అంటే మీరు మార్పు కోరుకుంటున్నారు లేకపోతే ఈ ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఏంటి మీకు ఇప్పటికి టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా చేస్తుంది కేసీఆర్ గారే మళ్ళీ గెలుస్తాడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పుడు రైతు బంధు కానీ ప్రతిదీ అన్నిటికీ ఆపదలు ఆదుకుంటూ అంతా కేసీఆర్ గారు చూసుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది పక్క మరి ఇక్కడ మీ నియోజకవర్గం మా నియోజకవర్గం వినయ్ భాస్కర్ గారే గెలుస్తారు ఇంతకు ముందు కూడా ఆయన చాలా చేసాడు ఆయనే చేస్తాడు ఆయనే గెలుస్తాడు మళ్ళా కానీ ఇప్పుడు పార్టీలు మూడు కూడా గట్టిగా పోటాపోటీగా ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఎలా ఉండబోతుంది ఎంత ఉన్నా వినయ్ భాస్కర్ గారే గెలుస్తారు ఇక్కడ ఓకే కాంగ్రెస్ పెద్ద ఎఫెక్ట్ ఏం చూపిస్తే వినయ్ భాస్కర్ మించిన వాళ్ళు ఎవరు రారు అంతేనా అంతే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఓకే రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అందుతున్నాయా పథకాలు అందరికీ అందరికి అందుతున్నాయి అందరు చెప్తారు ఎవరిని అడిగినా ముసలిని అడిగినా ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తానే ఉంటారు కేసీఆర్ గురించి Thank you.